స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9666216699. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి మధ్య జరుగుతున్నటువంటి ఆస్తి తగాదాల గురించి మనందరికీ తెలిసిందే. ఇది ఒక పెద్ద చర్చ అయిపోయింది. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ టీవీ కిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. అసలు అలాగే ఇంకొక వీడియో కూడా బాగా వైరల్ అవుతుంది చిరంజీవి గారి గురించి, అలాగే సురేఖ గారు వాళ్ళ కుటుంబం మధ్య ఉన్నటువంటి అన్యోన్యత గురించి. దీని గురించి మనతో మాట్లాడడానికి కిరణ్ గారు ఉన్నారు. కిరణ్ గారిని అడిగి దీని విషయం గురించి తెలుసుకున్నాం. నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్. చెప్పండి, ఏంటి ఒక్కసారిగా చిరంజీవి గారిది ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నటువంటిది, అంటే అన్నదమ్ములు అన్నా చెల్లెల మధ్య జరుగుతున్నటువంటి గొడవ, చిరంజీవి గారికి వాళ్ళని కంపేర్ చేస్తూ కొన్ని వీడియోస్ అయితే సోషల్ మీడియాలో వస్తాయి, మీరు ఎలా చూస్తారన్న? అంటే ఇప్పుడే కాదు, ఒక ఆప్యాయతకి అనుబంధానికి చిహ్నం మెగా ఫ్యామిలీ. మీరు ప్రతి సందర్భంలో చూడండి, ఒక పండగ వచ్చింది అనుకోండి, ఆప్యాయంగా ఆ చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరినీ పిలిచి చిరంజీవి గారు ఆ పండగలా నిజంగా పండగలా చేస్తారు. అది ఆయన అప్పుడప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటారు. అప్పుడు నేను చాలాసార్లు అనుకునేది ఎందుకు అలా రిలీజ్ చేస్తే దిష్టి తగులుతుంది కదా అనుకునేది. ఆ తర్వాత ఒక సందర్భంలో మన సాయిధరం తేజ్ కూడా యాక్సిడెంట్ అయింది, అప్పుడు కూడా చాలా నేను అనుకున్నాను. కానీ అదొక స్ఫూర్తి అండి. ఇవాళ కుటుంబాలన్నీ చెల్లా చెదురుగా అవుతున్న దశలో అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా తన చెల్లెళ్ళని తమ్ముళ్ళని ఇతరుల్ని ఎంత ఒక ఘాటన ఏ రకంగా ఆయన కాపాడుకుంటూ పక్షి రెక్కలతోటి తన పిల్లల్ని కాపాడుకుంటారు. ఆయన మధ్యతరగతి నుంచి పెరిగిన వ్యక్తి, మధ్యతరగతి అనుబంధాలు ఆప్యాయతలు ఎరిగిన వ్యక్తి, కష్టాలేంటో తెలుసు, కొన్ని వందలు వేల కోట్లు సంపాదించి ఉండొచ్చుగాక, వరల్డ్ రికార్డులు సృష్టించి ఉండొచ్చుగాక, భారతదేశం గర్వించదగ్గ నటుడై ఉండొచ్చుగాక, ఆయన మించిన బిగ్గర్ దెన్ బచ్చన్ అని ఒకప్పుడు వచ్చింది, అంత స్థాయికి వెళ్ళుండొచ్చుగాక. మూలాలు ఎక్కడా మర్చిపోలేదు ఆయన. తన అంటే తన తమ్ముళ్ళను చెల్లెళ్ళను తన పిల్లల్లా చూసుకున్నాడు, చూసారా? అది ఆయన గ్రేట్నెస్. అది సో అంటే మనం ఒక ఒక స్థాయిని ఆయన ఒక ప్రమాణాన్ని సృష్టించి పెట్టాడు. ఇవాళ ఎందుకు సోషల్ మీడియాలో వాళ్ళ గురించి అన్నా చెల్లెళ్ళు కొట్టుకుంటుంటే ఈ వీడియో ఎందుకు వైరల్ అవుతుందంటే, ఒక ప్రమాణాన్ని సెట్ చేసి పెట్టారు ఆయన. మీరు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించిన తర్వాత నేరుగా ఎక్కడికి వెళ్ళాడండి? ఇంటికి వెళ్ళి తన వదినకి, తన అన్నకి, తన తల్లికి సాష్టాంగ నమస్కారం చేశాడు ఆయన. ఏంద్రా బాబు ఇంత సంస్కారమా అని మనంగా అది చెప్పుకోవడం ప్రజలు, జాతీయ మీడియా చెప్పింది భారతీయ సంస్కృతి సంప్రదాయాలంటే ఇది అని చెప్పి నేషనల్ మీడియా చెప్పింది. సో వాళ్ళ ఫ్యామిలీ అది ఆయన నేర్పిన విలువలు. ఇవాళ దాన్ని నేను అంటాను, పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం కంటే కూడా ఆయన అన్న నేర్పిన సంస్కారం. నిజంగా ఇవాళ వాళ్ళ ఫ్యామిలీలో అందరూ కూడా అంత, నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను జయసుధ గారు అంటున్నారు, మెగా ఫ్యామిలీ మొత్తంలో ఏ హీరో, రామ్ చరణ్ తీసుకోండి, వరుణ్ తేజ్ తీసుకోండి, సాయిధరం తేజ్ తీసుకోండి, మొన్నటికి మొన్న వచ్చిన తాజా ఇంకొక ఆయన వచ్చారు ఆయన పేరు, ఆయన తీసుకోండి, వైష్ణవ్ తేజ్ తీసుకోండి, వీళ్ళందరూ కూడా ఒక్కళ్ళకంటే ఒక్కళ్ళకి గర్వం లేదని చెప్పి. అసలు సెట్ లోకి అడుగు పెట్టిన తర్వాత నేను మెగా ఫ్యామిలీ నుంచి వచ్చానన్న భావన కించిత్ కూడా వాళ్ళకు ఉండదని చెప్తారు. అది ఆయన పెంచిన తీరండి ఇది. సో ఇవాళ కుక్కల్లా కొట్లాడుకుంటున్నారు. అది కూడా అది ఇప్పుడు చిరంజీవి గారు అంటే ఆయన కష్టపడి సంపాదించి ఆయన చెల్లెళ్ళకి కానీ ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ తాతల నుంచి కానీ తండ్రి నుంచి కానీ చిరంజీవి గారికి రాలేదు. దానికి ఉదాహరణ చెప్తా నేను, ఎందుకు కంపేర్ చేయాలి, సో ఏ రకంగా కంపేర్ చేయాలి, అసలు దోష ఎవరో కూడా చెప్తాను నేను ఇవాళ. ఒక్కసారి ఇది మనం ప్లే చేసి చూద్దామా? ఎస్. చిరంజీవి గారు ఏమన్నారు? ఈ మధ్య చిన్న ఇన్సిడెంట్ జరిగింది, సురేఖ తన గెస్చర్ ఎలా ఉంటుంది అంటానికి కోకాపేటలో నాకు ఒక ఏదో యాక్టర్స్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఉండిన తర్వాత ఎప్పుడు ఏదో ఏమంటారు అక్కడ ఏదో ఒక ఇల్లు కట్టుకుని లేకపోతే ఫామ్ హౌస్ కట్టుకుంటాము, పొలం పని చేసుకుంటున్నాం అనుకున్నప్పుడు ఈ రోజున అది ఫ్యూచర్ స్మార్ట్ సిటీ అయిపోయే రోజులు అలా వచ్చేసింది. ఒక్కొక్క ఎకరం అనుకోకుండా కొన్ని కోట్లు పెరిగిపోయింది అని నా చెల్లెలకి నేను కూర్చున్నమ్మా, నా చెల్లెలకి నేను
అంత ముందు ఎప్పుడు చేశాను, వాళ్ళకి ఇల్లు కట్టించి పెట్టాను, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు చూసి పెట్టాను, వాళ్ళందరూ ఇప్పుడు స్థాయిలో ఎదిగారు. దీన్ని వాళ్ళకి ఏమి చూసుకో సంవత్సరం లేకుండా అంత చక్కగా వాళ్ళందరూ ఉన్నారు. కానీ తన అంది మనం అనుకోకుండా ఇంత భూమి అది పెరిగింది కాబట్టి ఎంతో కొంత మళ్ళీ చెల్లెలు కూడా మనం ఇస్తే బాగుంటుంది కదా అంటే ఏ మహిళైనా సరే నేను తప్పు పట్టాను కదా, కానీ తనకి బిడ్డలు ఉన్నారు, అంత ఎదిగిన స్థలం అంత పెరిగిన స్థలం ఉంటే తనకి తన బిడ్డలకి తన భర్తకి ఉంటుంది. కానీ ఇంత చేసినా మళ్ళీ ఆడపడుచు మళ్ళీ ఉండవు ఏంటి అని అనుకుని ఉండొచ్చు, అనుకోవచ్చు, నేను తప్పు పట్టం కాదు. అలా కాకుండా అలా ఇస్తే బాగుంటుంది సలహా, బాగుంది కదా కరెక్టే. రేపు వదిలే వాళ్ళ పిల్లలు వాళ్ళ వాళ్ళ జీవితం చూసుకుంటే వీళ్ళు హ్యాపీగా ఉండాలంటే కనుక ఆ భూమి ఉంటే అంత ఆసరాగా ఉంటుంది. మంచి సలహా ఇచ్చారు అక్క, ఓకే అని అన్నాను. అయిపోయింది, నేను పనులు పడి మర్చిపోయాను. మళ్ళీ ఆగస్టు 22 మన రక్షాబంధన్ అదే రోజు నా పుట్టినరోజు. వచ్చిన రోజున కొన్ని రోజుల ముందు గుర్తు చేసి ఇది త్వరగా చేయండి, లేకపోతే మళ్ళీ ఆ రోజులు ఇవ్వకపోతే ఇది అందం ఉండదు, చేయాలనుకో చేయండి, ఆ 2 ఎకరాలు అలా ఇవ్వండి అని అని ఇంటికి అమ్మవారు వచ్చా చూసి అస్ గిఫ్ట్. అంటే ఎంత ఆయన అంటే చిరంజీవి రెండు విషయాలు చెప్తే ఇక్కడ అందరికి ప్రేక్షకులకు అర్థం కావాల్సి, చిరంజీవి గారిది కష్టార్జితం డెఫినెట్గా, ప్రతి రూపాయికి ట్యాక్స్ కట్టిన మనీ, కష్టపడి రెక్కలు రెక్కలు ముక్కలు చేసుకుని 3 షిఫ్ట్లు రోజుకు పనిచేసి పిల్లల్ని కూడా చూసుకోలేదు. ఒక దశలో ఆయన తన పిల్లల్ని కూడా నిద్రపోయేటప్పుడే చూశాడు. ఆయన రాత్రి ఇప్పుడు 12 గంటలకు వెళ్ళడం, తెల్లవారు 5 గంటలకు 4 గంటలకు వెళ్ళిపోవడం, పిల్లలు అప్పటికి ఆయన వచ్చే ముందే నిద్రపోతారు, ఆయన వచ్చిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత నిద్రలేచేవాడు. కొన్ని నెలల పాటు పిల్లలతో మాట్లాడిన సందర్భం లేదు. ఆయన అనేక కష్ట నష్టాలు కోర్చుకొని ఒక శిఖరాగ్రానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఫ్యామిలీ పాత్ర ఏమీ లేదు అందులో. అన్న ఆయన తమ్ముళ్ళు ఈయనకేదో ప్రోత్సహించడము, తండ్రి కుటుంబానికి ఇరుసు ఈయనే. అలాగ సంపాదించిన సొమ్ములో ఇప్పటికే కొంత చెల్లెళ్ళకి అవసరం అన్నా, తమ్ముడికి అవసరం అన్నా, ఎవరికి అవసరం ఉన్నా నేనున్నానంటూ వాళ్ళందరినీ సెటిల్ చేసి ఈవెందో ఇవాళ ఎప్పుడో కొన్న భూమికి ఇవాళ కోట్లు రెక్కలు వస్తే అందులో ఒక 2 ఎకరాలు తీసి ఈమెంత గొప్ప మహాతల్లి అసలు సురేఖ గారు ఎంత గొప్ప ఆలోచన. సో ఆయనకు తగ్గట్టు ఆమె దొరికింది చూసారా, ఆయన ఎంత కుటుంబ సభ్యులంటే ఎంత ప్రేమో ఆయన మనుషుల్ని ప్రేమించడంలో ఆయన కంటే ఎక్కువ ఉన్నారు. ముందు చేయండి అని చెప్పి కదా. సో ఈ కుటుంబాన్ని మనం చూసామా, అదే సమయంలో వైఎస్ఆర్ కుటుంబం గురించి మాట్లాడుకోవాలి. వైఎస్ఆర్ కుటుంబంలో చెల్లెలకి ఇవ్వాల్సింది. సరే అసలు ఎందుకు షర్మిల గారు అడుగుతున్నారు? చాలా మంది వైఎస్ఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు అంటున్నది ఏంటంటే, ఇది మా అన్న సంపాదించుకున్నాడు, ఆవిడకి ఎందుకు ఇవ్వాలి, ఆవిడకి ఏదో గిఫ్ట్ ఇద్దామనుకున్నాము, ఆవిడ ఇలా చేసినట్టు ఏదో పెద్ద గొప్ప చేసినట్టు. కానీ ఆవిడకి ఎందుకు వాటా రావాలని చెప్పారంటే, ఇది సొంతంగా దోచుకున్న డబ్బు, వాళ్ళ కుటుంబం మొత్తం దోచుకున్నది, వారసత్వంగా తండ్రి దగ్గర నుంచి కానీ తాత దగ్గర నుంచి కానీ అక్కడ నుంచి మీకు చెప్తా విను. రాజశేఖర్ రెడ్డి ఏం చెప్పాడు, నలుగురు ఇద్దరు మనవళ్ళు ఇద్దరు మనవరాళ్ళు నలుగురికి సమానంగా పంచాలి అనేది ఒప్పందం ఆ రోజు. ఎందుకు ఒప్పందం? నేనే సంపాదించుకున్నాను కదా, భారతదేశం నేను అయ్యా నువ్వు పెట్టిన భారతదేశం ఏంటో ఇంకోటి అంత సక్సెస్ఫుల్ ఎలా అయ్యాయి, నీకు అక్కడ ఎక్కడి నుంచి పెట్టుబడులు వచ్చాయి, ముఖ్యమంత్రి అనే వ్యక్తిని నువ్వు ఆసరా చేసుకుని చేసినవి, కాబట్టి ఇందులో ఆయన స్వార్జితం ఇది, కాబట్టి ఇది రాజశేఖర రెడ్డి గారి ప్రమేయం లేకుండా నువ్వు ఎదగలేదు కదా డెఫినెట్ గా. అంటే కుటుంబ దోపిడీ సొమ్ము అదంతా. 2004 ముందు వాళ్ళ ఆస్తి 9 లక్షలు ఎంత ఉందట, అది కూడా ఇంకా దానికి డబుల్ అప్పులు కూడా ఉన్నాయి. ఇది 2009 వచ్చేపటికి అన్న 100 కోట్లు ఎలా అయిపోయాయి. ఉమ్మడిగా ఆ మహానేత దగ్గర నుంచి ఉమ్మడిగా చాలా మంది కోపం వస్తుందేమో, ఉమ్మడిగా మహానేత దగ్గర నుంచి ఉమ్మడిగా దోచుకున్న సొమ్ము ఇది. అవును, ప్రజల దగ్గర నుంచి ఉమ్మడిగా దోచుకున్న సొమ్ములో నావా దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు నా వాటా ఏంటని వాళ్ళ చెల్లెలు అడుగుతోంది. ఇదంతా నేను దోచుకున్నాను, నేను అలా కష్టపడి దోచుకున్నాను నేను అని ఆయన అంటున్నాను. నిజంగా దీంట్లో షర్మిల గారు ఎంత వాటాదారులో ప్రజలు కూడా అంతే వాటాదారులు అన్న. అసలు ఆ సొమ్మంతా తీసుకెళ్లి ప్రజలకి ప్రభుత్వ పరం చేయాలి, ప్రజలు కూడా మరి నోటీసులు ఇవ్వాలి, ప్రజలు కూడా నాకు కూడా ఆస్తిలో భాగం ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు, మేము కట్టిన పనుల్లోంచి మీరు ఎలాగైతే మీ నాన్నగారి పేరు చెప్పుకుని దోచుకున్నారు మీరు కూడా మాకు కూడా ఇవ్వాలని చెప్పి ప్రజలు కూడా లెటర్లు రాస్తే బాగుంటుందేమో. దుర్మార్గం ఏంటంటే
ఆ దోచుకున్న దొంగ సొమ్ము కోసం కాట్ల కుక్కల్లా కొట్టుకు చేస్తున్నారు అన్నా చెల్లెలు ఇద్దరు. నిజంగా పైగా అక్కడ చూడండి చిరంజీవి గారి సతీమణి ఎంత గొప్ప హృదయం ఏమైంది. అదే భారతి గారు, ఆమె ఏం చేస్తున్నారు, ఆమె వెనక ఆమె మాస్టర్ ప్లాన్ అంటారు, ఆమె మాస్టర్ డైరెక్ట్ చెప్తుంది. షర్మిల గారు డైరెక్ట్ చెప్తున్నారు, ఎవరి కొంగు పట్టు తిరుగుతున్నావో నీకే తెలియాలి అని చెప్పి లెటర్ లో డైరెక్ట్ గా రాసింది. అది ఎందుకు ఇంత వైరల్ అవ్వటానికి రీజన్ ఏంటంటే, రెండు పెద్ద కుటుంబాలు, రెండు పెద్ద కుటుంబాల్లో జరిగిన అంశం ఏంటి, నిజాయితీగా సంపాదించిన సొమ్ముని ఈయన పెద్ద హృదయంతో చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి ఆయన పెట్టాడు, కానీ దొంగతనంగా సంపాదించినా కానీ పెట్టడానికి ఆయన మనసు రావట్లే. మనసు రావట్లే అంటే దోచుకున్నా కానీ షర్మిల గారి పాత్ర అసలు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే. ఈ రోజు ప్రెస్ మీట్ లో కూడా, ఈ రోజు సాక్షి పేపర్ లో కూడా జగన్ గారి స్వార్జితంతోనే ఆయన ఎదిగారు, పార్టీ కూడా జగన్ గారి వల్ల ఆయన కార్యకర్తల వల్ల ఎదిగింది, కానీ షర్మిల గారి పాత్ర ఏమీ లేదు అని చెప్తున్నారు సాక్షి పేపర్ లో. అంటే ఆ రోజు మరి ఎందుకు వదిలేరు ఈ బాణాన్ని ఆయన, నూట జైల్లో ఉన్నప్పుడు ఆయన ఎందుకు వదిలేరు ఈ బాణాన్ని? ఆయన ఇంకో విషయం స్పష్టంగా చెప్పాలి హరీష్, 2019లో మీరు స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య అన్నా చెల్లెళ్ళ అనుబంధం కంటే వ్యాపార సూత్రాలే పనిచేస్తున్నాయి, డబ్బే కీలకంగా వ్యవహరించింది. చివరికి వాళ్ళ అమ్మ కూడా ఇందులో, అరే మీరు కొట్లాడుకోకూడదురా ఇలా ఉండాలని చెప్పాల్సిన అమ్మ కూడా ఒక పక్షం వహించేసింది. సో అమ్మని అలా ఒక పక్షం వహించేటట్టుగా ఆయన ఆ రకంగా చేశాడు 2019లో షర్మిల గారికి ఎంఓఏ చేశాడు. ఎందుకు చేశాడు 2019లో ఎందుకు చేశాడు? ఇంతవరకు కష్టపడి నువ్వు నాకు చేసిన సేవలకు గాను ఇది ఇస్తానని చెప్పాడా, ఈ దొంగ సొమ్ములు నీ వాటా నీకు ఇస్తానని చెప్పాడా 2019లో? సో నీ వాటా ఇస్తాను కాబట్టి నాన్న చెప్పినట్టు నీ వాటా నీకు ఇవ్వాలంటే నువ్వు నా గురించి ప్రచారం చెయ్యాలి అని అడుగుతాడు ఆ రోజు. అంతే కదా, జైల్లో ఉన్నాను, పార్టీ నాశనం అయిపోతుంది. ఈమె కూడా ఏమనుకుంటుంది, ఇది అన్నం మీద ప్రేమ కాదు ఇంకోటి కాదు, ఈమె కూడా ఏంటి నా వాటా నాకు రావాలంటే నేను తిరగాలి కాబట్టి తిరిగింది, ఆ బాణాన్ని వదిలాడు. ఆ తర్వాత 2014లో ఓడిపోయాడు, అయినా కానీ ఇంకా ఆయన రాయలేదు. 2019 దాకా వేచి చూసింది, 2019లో ఆయన గెలిచాడు. గెలిచిన తర్వాత ఏంది ఇది నా కథ ఏంటి, నాకు కనీసం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తావా ఏమి ఇస్తావా అని అడగడం మొదలుపెట్టింది. లేదు నీ వాటా నీకు ఇచ్చేస్తాను, నువ్వు ఈ రాష్ట్రంలో కనపడకూడదని ఒప్పందం. ఇదంతా మనం అర్థం చేసుకోవాలి, కాస్త లాజిక్ ఆలోచిస్తే మనకు అర్థమైపోయింది. 2019 ఆగస్టులో రాశాడు ఏమని, నువ్వు ఇక్కడ కనపడద్దు ఇక, నీ వాటా నీకు రాసిస్తా అంటే సరే అని చెప్పి తెలంగాణకి వెళ్ళిపోయింది. తెలంగాణలో అయ్యా నాకు అర్థం కాదు, రెండు తెలుగు రాష్ట్రాలు మీ కుటుంబం దోచుకోవాలా? అక్కడేమో నా అత్తిళ్ళు మెట్టినిల్లు, ఒకటేమో అన్న దోచుకుంటాడు, రెండేదేమో చెల్లి దోచుకుంటుందా, మన తెలివైన వాళ్ళు కాబట్టి తన్ని దగ్గర అయిపోయింది కథం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ భవిష్యత్తు లేదు, ఈయనేమో ఇక్కడ ఉన్నవి సరిగ్గా ఏది ఎంవయు ప్రకారం రావాల్సింది రాలేదు, మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఆ బాబాయ్ హత్యలు అన్ని అవన్నీ జరిగిపోయినాయి. మామూలుగా లేదు కథ, చిన్న కథగా అది తంది, ఇతనితో మనం జాగ్రత్త ఉండకపోతే మన వాటాలు మనకు రావు బాబు అనుకుని మళ్ళీ మొదలు పెట్టారు. 2021లో తల్లి వాటాలు కూడా రాసిచ్చారట. ఇప్పుడు అది ముదిరి పాకాన పడింది మొత్తం వ్యవహారంలో. ప్రజల సొమ్ము కోసం అన్నా చెల్లి తల్లి కొట్టుకుంటున్నారు, ప్రజల సొమ్ము కోసం, ప్రజల దగ్గర నుంచి అన్యాయంగా అక్రమంగా దోచుకున్న సొమ్ము కోసం, అధికారాన్ని అడ్డం పెట్టుకుని, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్న సొమ్ము కోసం. అది సో చాలా వ్యత్యాసం ఉంది హరీష్, అసలు చేయకూడదు. ఏ నక్కకి నాకలోకానికి అంటారే అట్లా, వీళ్ళ ఫ్యామిలీ అక్కడ ఏం ఫ్యామిలీ రా బాబు నీవి అనే స్థాయి నేను వీడియో చేశా, చాలా వైరల్ అయింది. ఏం ఫ్యామిలీ రా బాబు. సో అట్లా నేను ఆ రోజే ఊహించా, ఇవన్నీ నేను ఆ రోజు ఊహించా, ఇవన్నీ కూడా మీరు డబ్బు అధికారం ఇవి తప్ప మీ ఫ్యామిలీలో మచ్చుకు కూడా ఆ మమకారం అనురాగం ఆప్యాయత వీటికి ఏమైనా స్థానం ఉన్నదా? మీరు ఇది కూడా చూసారో లేదో, ఒక చెల్లెల దగ్గర వివేకానంద రెడ్డి గారి హత్య గురించి నువ్వు ఎక్కడా మాట్లాడకూడదు, అవినాష్ రెడ్డి గారి గురించి ఎక్కడా మాట్లాడకూడదు, ఇలా అయితేనే మనం నీకు అగ్రిమెంట్ నీకు సెటిల్ చేస్తానని చెప్పి ఎంఓయూలో రాయమన్నాడట. అంటే చేసిన అక్రమాలను కూడా నువ్వు బయటికి తీయద్దు అని చెప్పుకోవడం అనేది జనం దయచేసి. ఈ 39% జనాన్ని చెప్తున్నా హరీష్, నేను ఆల్రెడీ మిగతా వాళ్ళందరూ కూడా ఆయన్ని వెలేశారు, బానే ఉంది. అంటే నాకేమి వ్యక్తిగతమైన ద్వేషం లేదు హరీష్, ఇక్కడ నీకైనా నాకైనా ఏమి ఉంటది, అంటే
ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించే వాళ్ళు ఒకళ్ళు కాదు, నలుగురు కొట్టుకోండి, మీరు ప్రజల ముందుకు రండి, మీ సత్యాలు నిరూపించుకోండి, గెలవండి. అది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. కానీ ఈ రకమైన వ్యవహార శైలి ఉన్న వాళ్ళు ఆయన చెప్తుంటారు కదా ఇప్పుడు విశ్వసనీయత రాజకీయాల్లో, అంటే విశ్వసనీయత ఏం విశ్వసనీయత ఉంది? నీ చెల్లెలే నేను నమ్మట్లా, నీ కుటుంబ సభ్యులే బయటకు వచ్చేసారు, నీ కుటుంబ సభ్యులే బయటకు వచ్చారు. విశ్వసనీయత అనే పదానికి అర్థం లేదు అక్కడ. నువ్వు ఈ రకంగా అంటే నా మనం కూడా జాగ్రత్త మనం కూడా జాగరూకతకి అంటే అవేర్నెస్ తీసుకురాకపోతే జనంలో ఇది ఒక రాంగ్ వెళ్తుంది. ఇప్పటికే సాక్షి పత్రిక పేపర్లు, సాక్షి పత్రిక కావచ్చు, ఛానల్ కావచ్చు, వాటిలో కూర్చొని యథేచ్ఛగా అన్యాయం జరిగిపోయింది, ఈయన ఎంత గొప్ప హృదయం గల మనిషికి అన్యాయం జరిగిపోయింది, చెల్లెలు దోకా చేసింది, తల్లే మోసం చేసింది అనే రకంగా చెబుతా ఉంటే నాకు నవ్వు వస్తూ ఉంది. వీళ్ళ ఫ్యామిలీలో ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకుని జనాన్ని మోసం చేసిన సొమ్ము కోసం చిన్న ఇబ్బంది కలిగితే చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అంటే ఎలా నిలబడ్డారు అనేది మనం చూసాం నాగబాబు గారికి ఆరెంజ్ సినిమా అప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు. అసలు అలా నుంచుండిపోయారు, అలా స్తంభాల మీద నిలబడ్డారు. నాగబాబు గారు చెప్పారు వాళ్ళిద్దరూ లేకపోతే నేను అసలు ఉండేవాడినే కాదు అనే స్థాయికి వెళ్ళిపోయిన ఆ పరిస్థితి. సో అందుకే ఇది వైరల్ అవుతుంది హరీష్, నిజంగా. కానీ అది కూడా ఒక అందుకు మంచిదే. నేనైతే మాత్రం కంపేర్ చేయొద్దని చెప్తున్నాను. కంపేర్ చేయొద్దు, అసలు అసలు జనము గుర్తించాల, గమనించాల వీళ్ళ యొక్క నిజ నైజాన్ని గుర్తిస్తే ఇవాళ కాదు 2030 కూడా వీళ్ళు మళ్ళీ సానుభూతి వచ్చిన వాళ్ళతో మీ ముందుకు వస్తారు, 2034 కూడా వస్తారు. డెఫినెట్గా జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి అస్మాత్ జాగ్రత్త. నిజంగా ఇలాంటి వాళ్ళని నిజంగా ప్రజలు దూరం పెట్టాలి, రాజకీయ నాయకులు కూడా దూరం పెట్టాలి, ముఖ్యంగా ప్రజలు. లేదంటే మోసపోయేది మోసింపు చేయడానికి రెడీగా ఉన్నది, వాళ్ళు రెడీగా ఉన్నారు, మోసపోవడానికి మీరు రెడీగా ఉన్నారన్న స్థాయిలో గత 5 ఏళ్ళు జరిగిందిగా. ఇంకనైనా చూసి నేర్చుకోకపోతే ఎవ్వరు వాళ్ళ నుంచి ఎవరైతే 39% ఓట్లు వేశారో వాళ్ళని ఎవరు కాపాడే పరిస్థితి అయితే లేదు.